పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. భీమవరం మెంటేవారి తోటలో రాజుల వీధిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా 8 ఇళ్లు దగ్ధమైపోయాయి. ఈ ప్రమాదంలో లక్షలాదిగా నగదు, బంగారం కాలి బూడిదయ్యాయి. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంతో 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. అగ్ని ప్రమాదంతో కట్టుబట్టలతో రోడ్డును పడ్డామని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అండి, నా పేరు రాత్రి తెల్లారగట్ల జాము 3 గంటలకి జరిగింది. ఆ శివరావుడికి మెలకు అదే ఇల్లంతా కాలిపోయి పైనుండి ఏదో కొంచెం పడ్డదంటే కాలిన తర్వాత ఆవిడకి మెలకు వచ్చింది. ఆవిడ వచ్చి నన్ను లెగ్గొడితే ఆ లెగ్గొడితే పిల్లలు లెగ్గొట్టి గబగబ వెళ్ళి మేము ఆపినంత వరకు చేసాము, కానీ మా వల్ల అవ్వలేదు. అందరినీ లెగ్గొట్టడం జరిగింది. ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం అసలు ఏమి లేదు. నిరచ్చే మీరు రోడ్ల మీద ఉన్నాం ఈరోజు. అందరం కష్టపడ్డ వాళ్ళు, ఏ పూట ఉంటే ఆ పూట గడిచే, ఏ పూట తెచ్చుకుంటే ఆ పూట గడిచే వాళ్ళం మేము అందరం. 8 కుటుంబాలు కూడా బయటకు వెళ్ళకపోతే గడవదు. ఒక్కొక్కళ్ళ ఇళ్లలో పని చేసుకుంటాం, కూలి పనికి వెళ్తాం. అందరం కష్టపడి బతికి వాళ్ళు. మరి మేమైతే డోక్రాలు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాను. 50 వేలు దాకా డోక్రా డబ్బులు పెట్టాను. మొత్తం బంగారం గింగారం మొత్తం అసలు ఏమి కూడా సమత్వం ఏమి మిగలుకోకుండా అన్ని కాలిపోయినాయి.